श्री महागणाधिपते नमः। रमण महर्षुल वारी चरित्रनु मनं एनिमिदव भागं वरकु चेप्पुकुन्नां। इदि तोम्मिदव भागं। ई तोम्मिदव भागंलो रमण महर्षुल वारु ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు కథ రూపంలో నారదుడికి వచ్చిన సందేహాన్ని గురించి చెబుతున్నాడు. అయితే నారదుడికి వచ్చిన సందేహం ఏంటంటే, మహాత్ములను దర్శించడం వల్ల నిజంగా ఏదైనా ప్రయోజనం ఉందా అని నారదుడు విష్ణుమూర్తిని అడిగాడని చెప్పి రమణ మహర్షుల వారు భక్తుడికి ఈ విధంగా చెబుతున్నారు. భూమి మీద దండకారణ్యంలో ఇప్పుడే ఒక పురుగుకి పిల్ల పుట్టింది, వెళ్ళి దానిని అడుగు అని విష్ణుమూర్తి నారద మహర్షికి చెప్పారు. అప్పుడు నారదుల వారు, తనంతటి దేవఋషి ఒక పురుగును అడిగి సందేహ నివృత్తి చేసుకోవడమా అనుకున్నాడు. చిరాకు పడ్డాడు. అయినా సకల లోకేశ్వరుడైన విష్ణుమూర్తి చెప్పినప్పుడు అందులో అర్థం ఉండకపోదని సమాధానపడి భూలోకం చేరి ఆ పురుగును చూసి తన ప్రశ్నను అడిగాడు. కానీ ఆ పురుగు నారదుడి ప్రశ్న వినగానే చచ్చి ఊరుకుంది. నారదుడు కలవరపడి వైకుంఠానికి వెళ్ళి జరిగిన సంగతంతా విష్ణుమూర్తితో చెప్పాడు. అయోధ్య వెళ్ళి ఇప్పుడే పుట్టిన ఆవు దూడను అడుగు అని చెప్పారు విష్ణుమూర్తి. నారదుడికి ఇదంతా చిత్రంగా తోచింది. తాతగారు తననొక ఆట ఆడిస్తున్నారేమో అనుకున్నారు. అయినా అయోధ్య వెళ్ళి ఆ దూడని ప్రశ్నించాడు. పాపం ఆ దూడ కూడా పురుగు మళ్ళేనే నారదుడి ప్రశ్న వినగానే ప్రాణాలు కోల్పోయింది. నారదుడి కలవరం ఈసారి రెట్టింపయింది. తాతగారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. అయితే చోళదేశం వెళ్ళు, ఆ దేశపు రాజుకి ఇప్పుడే ఒక కొడుకు పుట్టాడు, వాడి నడుగు అన్నారు తాతగారు. తిప్పేవాడికి తిరిగేవాడు లోకువా అన్నట్లు మీరు ఇలా తిప్పుతుండడమేనా అని కొంచెం కసురుకున్నాడు నారద మునీంద్రులు. ఇక నువ్వు తిరగనక్కర్లేదు, ఒక్కసారి వెళ్ళు బాబు అన్నాడా జగన్నాటక సూత్రధారి. నారదుడు చోళదేశం వెళ్ళాడు. అందాలు చిందుతున్న ఆ రాజకుమారుణ్ణి చూశాడు. తన ప్రశ్న వేసి ఈ బాలుడిని కూడా చంపవలసి వస్తుందేమోనని కాసేపు తటపటాయించి చివరికి అడిగేశాడు. ఓ రాజకుమారా, మహాత్ములను దర్శించడం వల్ల నిజంగా ఏమైనా ప్రయోజనం ఉందా? ఆశ్చర్యం! ఈ ప్రశ్న విని ఆ రాజకుమారుడు చచ్చిపోలేదు, చిత్రంగా లేచాడు. ఆ పసికందు నారద మహర్షికి సాష్టాంగపడి ఇలా అన్నాడు, మహాత్మా, నేను పురుగుగా పుట్టినప్పుడు వచ్చి ఇదే ప్రశ్న వేశారు. వెంటనే ఆ క్షుద్రమైన జన్మను చాలించి ఆవుదూడగా పుట్టాను. అప్పుడు కూడా మీరు వచ్చి ప్రశ్నించడంతో ఆ పశుజన్మమును కూడా విడిచి ఇప్పుడు రాజకుమారుడిగా జన్మించాను. ఈ సుకృతానికి కారణం మహాత్ములైన మీ దర్శన భాగ్యం కాక మరేమిటి? మీకు నా కృతజ్ఞతను ఎలా తెలుపుకోగలను అంటూ నారద మునీంద్రులకు సాష్టాంగ నమస్కారం చేశాడా బాలుడు. నారదుడి విస్మయానికి హద్దులు లేకపోయాయి. మహాత్ముల దర్శనంలోనే ఇంత మహత్తున్నప్పుడు ఇక వారి సన్నిధిని చేరిన వారి దివ్య భాషణాలు విన్నవారి, వారి సేవ చేసిన వారి అదృష్టం వేరే చెప్పాలా? ఈ విధంగా రమణ మహర్షుల వారు మహాత్ములను దర్శించటం వల్ల నిజంగా ఏదైనా ప్రయోజనం ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా తన భక్తుడికి వివరించారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మా డివైన్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.